ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభిరామం చేసిన వ్యాఖ్యలతో ఆంధ్రప్రదేశ్లో రాజకీయ వాతావరణం వేడెక్కిన సంగతి తెలిసిందే. దీంతో నిన్న రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ కార్యాలయాల్లో వైసీపీ శ్రేణులు విధ్వంసం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత టీడీపీ బుధవారం రాష్ట్ర వ్యాప్త బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ఇక టీడీపీ చంద్రబాబుపై విరుచుకుపడే మంత్రి కొడాలి నాని మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయాలపై వైసీపీ శ్రేణుల దాడిని సమర్థిస్తున్నట్లు తెలిపారు. పట్టాభి ఒక ఊరపందని, చంద్రబాబు సంగతి చూడడానికి తనను ఒక్కడే వదిలితే చాలు అని కొడాలి నాని ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు పట్టాభిని చెప్పుతో కొట్టాలంటూ మంత్రి అన్నారు. చంద్రబాబు చేసిన పాపాలకు ప్రతిఫలంగా దేవుడు లోకేష్ను ఆయన కడుపుల పుట్టేలా చేశారంటూ ఆయన పరుష పదజాలంతో వ్యాఖ్యానించారు. కేంద్ర మంత్రి అమిత్ షా తిరుపతి పర్యటన సందర్భంగా దాడి చేయించింది చంద్రబాబేనని కొడాలి నాని ఆరోపించారు. పవన్ కళ్యాణ్ రాజకీయ అజ్ఞాతవాసి అని, చంద్రబాబు చెప్పిన మాటలనే పవన్ చెప్తారని దుయ్యబట్టారు. జనసేన బీఫామ్లను చంద్రబాబే ఇస్తాడంటూ ఆయన మండిపడ్డారు. కాగా తమ పార్టీ కార్యాలయాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైసీపీ కార్యకర్తల అరెస్టుకు నిరసనగా తెలుగుదేశం పార్టీ టీడీపీ బుధవారం బంద్ నిర్వహించింది. టీడీపీ కార్యకర్తలు బుధవారం ఉదయం నుంచే రోడ్ల మీదికి వచ్చి ఆందోళనకు దిగారు. దీంతో తెలుగు తమ్ముళ్లను, నాయకులను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. అయినప్పటికీ పసుపు శ్రేణులు నిరసన తెలుపుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో నిన్న మంగళవారం టీడీపీ వైసీపీల మధ్య భౌతిక యుద్ధం జరగ్గా నేడు మాటల యుద్ధం కొనసాగుతుంది. తాజాగా బుధవారం రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ టీడీపీ నాయకులకు గట్టిగా హెచ్చరించడంతో పాటు సవాల్ కూడా విసిరారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డిని పట్టుకుని ఇష్టారాజ్యంగా మాట్లాడితే తోలు తీస్తామంటూ టీడీపీ నేతలకు మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తనదైన శైలిలో హెచ్చరిక జారీ చేశారు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు జగన్ను అనడం కాదు, ఒక్క వైఎస్ఆర్సీపీ కార్యకర్త మీద చేయి వేసి చూడండి, తోలు తీస్తామంటూ హెచ్చరించారు. ఒక ముఖ్యమంత్రిపైన ఇష్టారాజ్యంగా మాట్లాడతారా? టీడీపీ నేతలు నోటికొచ్చినట్లు ముఖ్యమంత్రిని తిడుతూ తిరిగి మమ్మల్నే బూతులు మంత్రులు అని ప్రచారం చేస్తున్నారు. తమ సహనానికి కూడా ఓ స్థాయి ఉంటుందని మంత్రి అనిల్ పేర్కొన్నారు. ఇక టీడీపీ నేతలు ఎంత రచ్చగొట్టినా సంయమనం పాటించాలని మమ్మల్ని సీఎం జగన్ ఆదేశించారంటూ ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. అయితే టీడీపీ నేతలు ప్రియతమ నాయకుడు వైఎస్ జగన్ను తిడుతుంటే వైసీపీ కార్యకర్తలు భరించలేకపోయారని, అందుకే టీడీపీపై తిరుగుపడ్డారంటూ ఆయన వివరించారు. జగన్ను ప్రేమించే వ్యక్తులు టీడీపీ నేతల మాటల్ని ఎన్నాళ్లు భరిస్తారంటూ శ్రీకాంత్ రెడ్డి ప్రశ్నించారు.